తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు ఒక రోజు తగ్గుతూ మరో రోజు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా మళ్ళీ 2000 కు చేరువలో కేసులు నమోదయ్యాయి. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1811 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 2072 మంది డిశ్చార్జ్ కాగా 9 మంది మృతి చెందారు. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 210346 కు చేరగా ఇప్పటివరకు 183025 మంది రికవరీ అయ్యారు. ఇప్పటిదాకా 1217 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 26104 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదాంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి తేజ అందిస్తారు లైవ్ లో. తేజ, తెలంగాణకు సంబంధించి కరోనా అప్డేట్స్ ఎలా ఉన్నాయి? మనస ప్రధానంగా చూసినట్లయితే తెలంగాణలో ఇంకా కరోనా విజృంభణ అనేటువంటిది కొనసాగుతుందనే మనం చెప్పాలి. ఎందుకంటే ఈ నేపథ్యంలో ఇప్పటికే తాజాగా హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేసినప్పటికీ కూడా ఇప్పటివరకు ఒకసారి కరోనా కేసుల వ్యవహారం చూస్తే మాత్రం 210535 కేసులుగా నమోదైనటువంటి మొత్తంగా కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అయితే డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య చూస్తే మాత్రం 180953 మంది డిశ్చార్జ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక యాక్టివ్ కేసుల వ్యవహారం చూస్తే మాత్రం 26374 యాక్టివ్ కేసులు ఇంకా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి అంశాన్ని చూస్తే, గత 2 రోజులుగా చూస్తే మాత్రం మొన్న 1894 కేసులు, అంటే దగ్గర 2000కి దగ్గరగా కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా నిన్న చూస్తే మాత్రం 1811 కేసులు ఇప్పటి వరకు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఎంత కట్టడి చేస్తున్నప్పటికీ కూడా, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా కరోనా విజృంభణ అనేటువంటిది కొనసాగుతూ ఉన్నట్లుగానే మనం చెప్పాలి. అయితే ప్రధానంగా చూస్తే ఇక మరణాల వ్యవహారం చూస్తే మాత్రం ఇప్పటి వరకు 1211 మంది ఇప్పటి వరకు మృత్యువాత పడినట్టుగా కూడా తెలంగాణ హెల్త్ బులెటిన్ విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా తెలంగాణలో మాత్రం కరోనా విజృంభణ కొనసాగుతూ ఉందని మనం చెప్పొచ్చు మనస. అయితే తేజ, అటు మనం కనుక ఏపీలో చూస్తే కేసులు తగ్గుముఖం పడుతున్నాయి, కానీ తెలంగాణలో మాత్రం ఇవాళ తక్కువ ఉన్నాయి అనుకుంటే రేపు మళ్ళీ పెరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది? కరోనా విషయంలో కావచ్చు, కరోనా పేషెంట్స్ విషయంలో ముఖ్యంగా ప్రభుత్వం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది? ఖచ్చితంగా ఇదే అంశానికి సంబంధించి, అంటే ఒక రోజు ఉన్నటువంటి కేసులు ఒక రోజు తగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది, మరొక రోజు ఊహించని విధంగా చాలా ఎక్కువగా కూడా కేసులు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు కేసులు పెరుగుతున్నాయి, ఎందుకు ఒకరోజు ఒక రకంగా ఒకరోజు మరో రకంగా ఎందుకు కేసులు, అంటే ఇటు ఆంధ్రాలో తగ్గుముఖం పడుతున్నప్పటికీ కూడా ఎందుకు తెలంగాణలో ఇంకా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి, దాదాపు ఇంకా 2000 మార్క్ని చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం ఎందుకు ఉంది అనేటువంటి అంశం పైన నిన్న దాదాపు, అంటే తెలంగాణకు సంబంధించినటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నేతృత్వంలో, ఈటెల రాజేందర్ నేతృత్వంలో కూడా ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి సబ్ కమిటీ కూడా ఒక సమావేశం నిర్వహించింది, భేటీ అయింది. ఈ భేటీకి ఎర్రబెల్లి దయాకర్తో పాటు కేటీఆర్ కూడా పాల్గొన్నారు. కేటీఆర్ కూడా కొన్ని సూచనలు చేసినట్టు తెలిసింది. మొత్తంగా చూస్తే మాత్రం, అంటే ఎక్కడైనా కానీ వ్యక్తిగత భద్రత పాటిస్తూ ముందుకెళ్లాలని చెప్పినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా మాస్కులు కానీ శానిటైజర్లు కానీ సరిగ్గా ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు. చాలా విచ్చలవిడిగా కూడా బయట తిరుగుతున్నటువంటి, అంటే ప్రజలు యథేచ్ఛగా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం కూడా కనపడుతుంది. అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం, ఆరోగ్య శాఖ కానీ, ఇటు వైద్య బృందం కానీ పూర్తి స్థాయిలో హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా వ్యక్తిగత భద్రత పాటించకుండా వెళుతున్నటువంటి, అంటే వాళ్ళు పాటిస్తున్నటువంటి నియమ నిబంధనలు లేకుండా అడ్డగోలుగా ముందుకు ఏదైతే కొనసాగుతున్నారో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఇక్కడ కేసులు పెరుగుతున్నాయి అనేటువంటి ఒక అంశానికి ఒక నిర్ధారణకైతే ఆరోగ్య శాఖ సబ్ కమిటీ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వీటిని కట్టడి చేయడానికి కొన్ని కొత్త మార్గదర్శకాలను కూడా తీసుకురావాలనే ఆలోచనలో కూడా ఆరోగ్య శాఖ సబ్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది మనస. రైట్. అయితే తేజ, మరోవైపు కేంద్రం ఇచ్చినటువంటి సడలింపుల విషయంలో కావచ్చు, లేదంటే అటు ఏపీ ప్రభుత్వం తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాల విషయంలో కావచ్చు, ఈ లాక్డౌన్కి అన్లాక్కి సంబంధించి, అయితే ప్రస్తుతం తెలంగాణలో మాత్రం అటువంటి పరిస్థితి కొంచెం తక్కువగానే ఉంటుందని అనుకోవచ్చా అటు ఏపీతో పోల్చుకుంటే? ఎందుకంటే ఇటు తెలంగాణలో ఎక్కువగా కేసులు పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎక్కువగా కూడా సడలింపులు ఇవ్వకపోవచ్చు అనే సూచనలు ఉన్నాయని అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే మనం చూసినట్లయితే మాత్రం ఒక 2 రోజుల క్రితం జరిగిన, అంటే ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా, అంటే అన్లాక్ 5.0గా దిశగా మనం ముందుకెళ్తున్నప్పటికీ కూడా, అంటే కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని కొత్తగా
మార్గదర్శకాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఇటు స్విమ్మింగ్ పూల్ కు సంబంధించినటువంటి వ్యవహారాలు గానీ లేకపోతే సినిమా థియేటర్లు గానీ మల్టీప్లెక్స్లు గానీ కూడా ఓపెన్ చేసుకోవచ్చు అందరూ కూడా పునః ప్రారంభించుకోవచ్చు అనేటువంటి అంశం విడుదల చేసినప్పటికీ కూడా ఈ దీనికి సంబంధించినటువంటి నిర్ణయం మొత్తం కూడా నిర్ణయాధికారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుంది అనేటువంటిది కూడా కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అన్ని ఇతర రాష్ట్రాలు అంటే తెలంగాణ మినహా ఇతర రాష్ట్రాల్లో చూస్తే మాత్రం అందరూ కూడా దాదాపు 5.0 నియమ నిబంధనలు ఏవైతే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిందో వాటిని పాటించడానికి సిద్ధమవుతున్నప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మాత్రం వీటికి భిన్నంగా ఉందనే మనం చెప్పాలి. ఎందుకంటే ఇటు విద్యా వ్యవహారంలో కావచ్చు అంటే ఇటు స్కూల్స్ పునః ప్రారంభించేటువంటి వ్యవహారంలో కానీ ఇటు సినిమా థియేటర్లు కానీ లేదా ఇటు అదేవిధంగా క్రీడాకారులకు సంబంధించినటువంటి అంటే క్రీడలకు సంబంధించినటువంటి ప్రాంగణాలు కానీ వీటిని స్పోర్ట్స్ అథారిటీస్కి సంబంధించినటువంటి అంశాలు కానీ మల్టీప్లెక్స్కి సంబంధించిన అంశాలు కానీ ఇవన్నీ కూడా ఏవైనా కానీ ఓపెన్ చేయాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా అది ఇప్పటి వరకు అయితే మాత్రం ప్రస్తుతానికి తాత్కాలికంగా దాన్ని వాయిదా వేస్తున్నట్లుగానే ఇప్పటికే తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలు కూడా జారీ చేయడం జరిగింది, తేల్చి చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఇప్పుడప్పుడే ఇటు విద్యకు సంబంధించినటువంటి వ్యవహారంలో దూర విద్యను కానీ లేదంటే ఆన్లైన్ ద్వారానే విద్యను ప్రస్తుతం కొంతవరకు కొనసాగించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తెలంగాణలో కరోనా కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా సోమేష్ కుమార్ ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో త్వరగా అంటే త్వరితగతిన త్వరలోనే ఒక నిర్ణయం తీసుకొని పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు విడుదల చేస్తాము, అప్పటి వరకు ఖచ్చితంగా కొంత సమయం పాటించాలని చెప్పి కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం మనం చూస్తూనే ఉన్నాం. దీని ప్రకారం చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కాస్త భిన్నంగానే ఉంది. ఖచ్చితంగా అంటే ఇతర రాష్ట్రాలు మాదిరిగా కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఖచ్చితంగా మరికొన్ని రోజులు వీటన్నిటిని మాత్రం వేచి ఉండాల్సినటువంటి అంటే వీటిని పునః ప్రారంభించాలంటే మాత్రం కాస్త జాప్యం జరిగేటువంటి అవకాశం అయితే ఉన్నట్లుగానే మనం చెప్పొచ్చు మానస. అయితే తేజ, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల్ని మనం పక్కన పెడితే కనుక గతంలో చూసినట్టే కరోనా విజృంభణ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చూస్తే ప్రజల్లో ఒక కేర్లెస్ అనేది మనం ఎక్కువగా గమనించవచ్చు అంటారా. అండ్ ఇప్పుడు తెలంగాణలో కేసులు పెరగడానికి కూడా చాలామంది మాస్కులు ధరించకపోవడం కావచ్చు, లేదంటే శానిటైజేషన్ యూజ్ చేయకపోవడం కావచ్చు, ఇటువంటి కారణాలు లేదు అంటే ఎక్కువగా కూడా కోవిడ్ వచ్చిన వాళ్ళు కూడా మామూలు ప్రజల్లో అంటే సాధారణ ప్రజల్లో తిరగడం వల్లనే ఈ విధంగా కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా మీరు ఏదైతే ఇప్పుడు చెప్తున్నటువంటి అంశం ఉందో ఇదే అంశం ప్రజల నుంచి కూడా అంటే ప్రధానంగా ఉన్నటువంటి డాక్టర్లు వైద్య బృందం నుంచి కానీ లేదంటే కొన్ని ఎన్జిఓలు ఏవైతే పనిచేస్తున్నాయో ఆ ఎన్జిఓ సంస్థల దగ్గర నుంచి కానీ ఇంకా వేరే ఇతరత్ర ప్రధానమైనటువంటి అంటే కొంతమంది సూచనలు కానీ సలహాలు చేసేటువంటి నిపుణులు ఎవరైతే ఉంటారో ఆ నిపుణుల నుంచి దగ్గర కానీ వస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తే మాత్రం చాలా విచ్చలవిడితనం అంటే ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో తీవ్రంగా విచ్చలవిడితనంతోనే అంటే ఆ జాగ్రత్త లేకుండా కనీసం జాగ్రత్త వహించకుండా అంటే వారికి ఇబ్బంది ఉన్నా కానీ ఇతరులకు కూడా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నట్లుగానే అంటే కనీసం అంటే మనకి కొన్ని మార్గదర్శకాలు కూడా విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా తుమ్మినప్పుడు ఖచ్చితంగా చేతిని అడ్డుపెట్టుకోవాలి, అంటే భుజాలను అడ్డుపెట్టుకోవాలి, లేదంటే మాస్కులు ధరించాలి, అదేవిధంగా శానిటైజర్స్ని ఎక్కువగా తరచూ ఉపయోగిస్తూ ఉండాలి, వ్యక్తిగత భద్రతను వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ కాస్త సామాజిక దూరాన్ని పాటించాలనేటువంటి నియమ నిబంధనలు ఇప్పటికే తరచూ చెప్తున్నప్పటికీ కూడా ఈవెన్ మనం చూస్తే ఒక మనం ఎవరికైనా ఫోన్ కాల్ చేసేటువంటి వ్యవహారంలో కూడా కొన్ని నియమ నిబంధనలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెప్పి ఆ అనౌన్స్మెంట్ కూడా మనకి చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా హైదరాబాద్లో కావచ్చు, హైదరాబాద్లో ఇటు ట్రాఫిక్ కూడా పెరిగినటువంటి నేపథ్యం ఉంది. ఈ ట్రాఫిక్లో కూడా కనీసం చూస్తే ఒక్కరంటే ఒకరు కనీసం ఒక దాదాపు ఒక 100 మందిలో 90 మంది వరకు మాస్కులు పెట్టుకోకుండానే విచ్చలవిడిగా కనపడుతున్నటువంటి పరిస్థితి. ఈ కారణాలన్నిటి వల్ల కూడా అంటే ఎవరికి కొంతమంది కరోనా టెస్టులు కూడా చేయించుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ నేపథ్యంలోనే ఎవరికి కరోనా ఉంది, వాళ్ళ వల్ల ఎవరికి కరోనా ఉంది, ఎవరికి లేదు అనేటువంటి తెలిసేటువంటి అంశాలు లేవు. కాబట్టి వారికి ఒకవేళ కరోనా ఉన్నా కానీ వారికి ఉన్నటువంటి సెల్ఫ్ డిఫెన్స్ ప్రకారం అంటే వారికి కొంచెం అది కరోనా అటాక్ అయినా కానీ వాళ్ళు తట్టుకునేటువంటి శక్తి అనే ఆ సామర్థ్యం వారి యొక్క బాడీలో ఉండుండొచ్చు, కానీ పక్కన వారికి ఆ సామర్థ్యం ఉండకపోవచ్చు. కానీ ఈ విధంగా కూడా ఆ వైరస్ అనేటువంటిది చాలా తీవ్రంగా వ్యాప్తి చెందుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నట్లుగా కూడా నిపుణులైనటువంటి డాక్టర్లు కూడా చెప్తున్నటువంటి సలహా సూచిస్తున్నటువంటి సలహా ఇది. కాబట్టి వారికి ఈ విధమైనటువంటి విమర్శలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా వ్యక్తిగత భద్రత పాటిస్తేనే ఈ యొక్క కరోనాని కట్టడి చేయగలుగుతాము, లేదంటే మాత్రం ఇదే కొనసాగుతుంది అనేటువంటి చాలా
నిపుణులైనటువంటి డాక్టర్లు చెప్తున్నటువంటి నిపుణులైనటువంటి డాక్టర్లు చేస్తున్నటువంటి విమర్శగా కూడా మనం చెప్పొచ్చు మానస రైట్ తేజ भारत लो करोना विजृंभण कोनसागुतुंदी कोत्तगा 73272 पॉजिटिव केसुल नमोदु कागा 926 मंदी मृति चेंदारु इक देशव्याप्तंगा 69,79,423 की करोना केसुल संख्य चेरुकुंदी इप्पटिवरकु 107,416 मंदी मृति चेंदारु యాక్టివ్ కేసుల సంఖ్య చూస్తే 883,185 గా ఉంది ఇక డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 59,000కు పైగా ఉంది For more updates, please subscribe 99TV Telugu.